यूट्यूब चैनल व्यूअर्स अंदर की नमस्कार तरह अम्मवर कहते अंदर अम्मवर चूसक मे मुझे जारजर्स काटन लहरिया जारजर्स क्रोशा काटन तो मे मुझे राधम्म ऐक्चुअल चाल रोजल इवंत स्टाक नैने रोजू रेको रोजू चेयटा की वर्क कदा ना अभिमान पलकू कमेंट्स पड़तना अंदर की प्रत्येक धन्यवाद फस्ट फस्ट येलो विथ ग्रीन जारजेट अंडी चला बहुत कलंकारी प्रिंट्स लगा वी चुटेमो कलंकारी प्रिंट्स इच्छी मध्यमो फ्लोरल डिजाइन्स जाल डिजाइन्स अंटर कदा बेनरस टाइप अला इच्छा चला बहुत चीर पल्लू अंत पीस चूपना इध ब्लौज पलूना इदंत पलू वी पलू अंत ग्रीन कलंकारी प्रिंट वी सारी मत मध्य फ्लवर्स वी ब्लौज को चक्सा विपेशा इंदो पक्न पटारवा ब्लौज इधी ब्लौज ब्लौज आल्टरनेट कलर्स इस्तार कदा इला इच्छा चुट्टु बॉर्डर्स ग्रीन वच्ची ग्रीन ब्लौज इच्ची येलो एमो मध्य कलर इला इच्छा चाला बहुत जारजेट अंडी एवरकना नच्चिते जारजेट्स अंडी कास्ट की क्लाथ चाला तक्कु कास्ट कोच्चिनट्लेक्कंडी ఇంకా ఎక్కువ ఊహించేసుకుంటుంటే మాత్రం 10000 15000 దాటేసిన జార్జెట్స్ అయితే అనుకొని అవి వాడేవాళ్ళు నేను అవే వాడతాను అయినా కూడా నాకు చాలా నచ్చుతనే ముందే డిసైడ్ చేసుకుని రండి చూసారా క్రేప్ బ్లౌజ్ ఇందులోనే సెల్ఫ్ మధ్యలో అడ్డంగా గీతల్లా ఇచ్చి ఆల్టర్నేట్ కలర్స్ లో బ్లౌజ్ ఇచ్చి అసలు వండర్ఫుల్ అండి ఇదైతే క్లాత్ చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి ఇది పల్లు అండి సారీ మొత్తం గలగలా మాట్లాడ రాదమ్మా అని పెట్టారు ఎవరో అది ఆటోమేటిక్ గా వచ్చేయాలండి అమ్మిచ్చేయాలి ఈ చీర బిస్కెట్ హాఫ్ వైట్ కి సపోర్టా కలర్ అండి ఇది గోధుమ కలర్ అన్న రెండు ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటే ఇంకేం కలర్ అన్న చెప్పండి దీనికి లెమన్ కాదు ఎల్లో కాదు బిస్కెట్ కలర్ అండి ఇది కరెక్ట్ ఇది పక్క ఫిక్స్డ్ మధ్యలో క్రీమ్ కలర్ మీద మొత్తం డిజైన్ వచ్చింది పల్లు చూపించేసాను బ్లౌజ్ చూపించేసాను ఈ చీర ఎవరికైనా నచ్చితే ఈ చీర దగ్గరే టైం వేస్ట్ చేసేస్తున్నాను ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పంపించండి చాలా బాగుంది yellow క్లాత్ కంటే ఇది చిన్న డిఫరెన్స్ వచ్చింది ఒకటి డిజైన్ బట్ అన్నారు ఇది అయితే మీది లేకపోతే నాది మళ్ళీ మొదలెట్టిన రాదమ్మా చాలా నచ్చింది ఇది ఆల్్రెడీ రెండు సారీస్ మన దగ్గర వెళ్ళినయి ఇంకొక సారీ దొరికితే తీసేసుకున్నాను నాకు ఇష్టమైన పింక్ అంటే ఇది చెప్పాను ఈ పింక్ కా చాలాసార్లు చెప్పాను కదా ఇంక చెప్పి బోర్ కొట్టించిన మంచి మెరూన్ రెడ్ అండి ఇది yellow కలర్ పింక్ బ్లౌజ్ ఏమో అసలు చూడండి అసలు బ్లౌజ్ పొడవు చేతులు పెట్టించుకుని ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుని నేను అలాగే కుట్టించుకుంటున్నాను ఇవి నేను బ్యాంగ్స్ కది వర్క్ మీద వెళ్ళినప్పుడు అది ఇవి కట్టుకుంటున్నాను చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి 4-3 సార్లు మనం ఇంట్లో వాష్ చేసుకున్నా కూడా ఒకసారి మాత్రం రోలింగ్ ఇచ్చుకుంటేనే బాగుంటున్నాయి నేనే చెప్పేసా నార్మల్ వాష్ అని వారు చెప్తున్నారు కానీ కొంచెం ఈ జార్జర్స్ వాడడం తెలిసిన వాళ్ళు తీసుకుంటే బెటర్ మళ్ళీ తడిపితే చిన్నదైందమ్మా అని అనుకుంటారు కదా అందుకని ముందే చెప్తున్నా ఇది పింక్ ఇది కూడా చాలా ఇచ్చాను మా అక్క కూడా తీసుకున్నారు సేమ్ ఇందులో మంచి పింక్ కండి గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ ఇది మాత్రం బ్లౌజ్ జార్జెట్ ఇచ్చి శారీలో ఇచ్చేశారు ఇలా ఇచ్చారు కలర్ ఆల్టర్నేట్ కలర్స్లో ఈ మడతలు అయితే నేను ఉంచట్లేదండి ఎందుకంటే ఈ మడతలు మీరు చూపించాలంటే పళ్ళు అంతా ఇలా వచ్చింది గ్రీన్ శారీ మొత్తం పింక్ ఈ మడతలు మీరు చూపించాలంటే మీకు చీర అర్థం కాదు కదా అందుకని ఓపెన్ చేసేస్తున్నా బాగుంది కదా ఇదొక చీర ఈ చీర కాటన్స్లోకి వచ్చేసానా కోటాస్లోకి వచ్చాను వైట్ జరీ బోర్డర్స్ అండి
సింగిల్ జరీ బోర్డర్తో గ్రీన్, మంచి గ్రీన్కి వైట్ శారీ, మొత్తం వైట్ పళ్ళు గ్రీన్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది. ఇది ఆల్టర్నేట్ కలర్స్లో ఇచ్చారు. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి, ఎవరు అడుగుతున్నారు తేలిగ్గా ఉంటాయండి అని. మాక్సిమమ్ ఈ శారీస్ వర్క్ రాకపోతే ఇవన్నీ తేలిగ్గా ఉంటాయండి. నేను తెచ్చేవి మంగళగిరి కానీ, ఉప్పాడ కానీ, కంచి ఒక్కటి బరువు వస్తాయండి. కంచి మినిమం ఎలా లేదన్నా వెయిట్ వచ్చేస్తాయి. ఇది ఒక చీర అండి, కోట. ఇది నెమలికంఠం కలర్ అండి. మొత్తం అంతా కొంచెం డార్క్ గ్రీన్ తో డిజైన్ ఇచ్చారు. ఇది బ్రౌన్ కలర్ అండి, చాక్లెట్ బ్రౌన్. చాక్లెట్ బ్రౌన్ కి పళ్ళు అండ్ బ్లౌజ్ మ్యాచ్ డిజైన్ చేశారు. ఇదిగో బ్లౌజ్ ఇలా చూపించేస్తున్న, ఇది తిరిగేసి మీకు. మీరు ఆదమ్మ ఎప్పుడు ఇలాగే చూపిస్తారు, మీకు అలవాటు అయిపోయింది కదా. మంచి కలర్ కరెక్ట్ సైజ్ అయితే, కరెక్ట్ సైడ్ అయితే ఇచ్చేసారా, ఇలా వచ్చింది చీర. అయితే కాంబినేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు కదా, చాలా మంచి క్లాత్ అండి. ఇంక అసలు ఈ క్లాత్ ఎంతకాలమైనా ఈ క్లాత్ ఇలాగే ఉంటుంది, మనకి విసుగొచ్చి చింపేయాలి తప్పితే. మా అమ్మ అంటారు అలాంటి మాటలన్నీ, నేను కూడా నేర్చేసుకున్నాను అమ్ముతున్నాను కదా. మా అమ్మ ఉతికేస్తారు ఇప్పుడు నా కూతురు అనుకుంటా. ఇదిగోండి బాగుంది కదా, ఎవరికైనా నచ్చితే. కాటన్ అండి, ఫస్ట్ మీకు కోటా చూపించింది ఇందాక. ఇది క్రోషా కోటా అండి, సూపర్ నెట్ అంటండి, సూపర్ నెట్ బ్లౌజ్. ఇది చూడండి, అసలు ఇది ఓపెన్ చేయక్కర్లేదు, దీని అందమే తెలిసిపోతుంది. ఇదిగో క్రోషా, ఇవన్నీ ఇప్పటి వరకు చూపిస్తున్నాను కదా, అయినా ఎవరైనా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కదా అని చూపిస్తున్నాను. మధ్యలో ఇక్కడ వర్క్ క్రోషా వర్క్, ఇది వర్క్ బ్లౌజ్ లో కూడా ఇచ్చారు. జనరల్ గా ఇవి బ్లౌజ్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు, దీనికి ఇచ్చారు. మంచి ఆరెంజ్ కి సపోటా కలర్ అండి ఇది. బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ తో, బ్లాక్ కూడా కాదు అది కూడా బ్రౌన్ లాగే ఉంది, కాఫీ కలర్ అండి. కాఫీ కలర్ తో డిజైన్ చేశారు. పళ్ళు అంతా ఇలా వచ్చిందండి, ఆరెంజ్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇది కూడా కట్టొచ్చు కానీ నేను కట్టను, ఇది మీది కాకపోతే నాది కూడా కాదు. ఇది బాగుంది కదా. ఇదిగో బ్లాక్, రాధమ్మకి ఏది ఇష్టం ఉండదా అని అంటారేమో, బ్లాక్ ఈ మధ్య బాగా ఎక్కువ నచ్చేస్తుంది నాకు. వైట్ బ్లాక్ ఇందులో ఇంకా రెండు మూడు కలర్స్ ఉన్నాయండి, గ్రీన్ ఒకటి ఉంది, రెడ్ ఒకటి ఉంది. వీలైతే అవి నెక్స్ట్ వీడియోస్లోకి పెడదాంలే అని మేము పక్కన పెట్టేస్తాం, ఎక్కువైపోతున్నాయని. ఇది ఎలా ఇచ్చారంటే బాందిని ప్రింట్ లాగా వచ్చిందండి. ఇదేమో ఏంటిది, కలంకరీ ప్రింట్ లాగా వచ్చింది కానీ కలంకరీ కాదు, చాలా బాగుంది. బ్లౌజ్ ఏమో చూపించేస్తాను, బోర్డర్లో వచ్చిందంతా బ్లౌజ్ కింద డిజైన్ చేశారు. మళ్ళీ బ్లౌజ్లో చూసారా బాందిని ఇచ్చారు. అసలు చాలా స్టైలిష్గా డిజైన్ చేస్తున్నారండి మనకి ఈ చీరలు మాత్రం. శారీ మొత్తం బ్లాక్ బాందిని విత్ చుట్టూ ప్రింట్స్ ఇలా వచ్చింది. ఇది పళ్ళు, ఇది శారీ. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది అసలు ఒకదాని మించిపోయి ఒకటి చీరలు చూపిస్తున్న మీ రాదమ్మ, చూసారా. ఇది వైట్ మీద అంబారి, బెనారస్ లో వీటిని ఏదో అన్నారా, అది గుర్తుంచుకోలేకపోయాను. మనం ఏనుగుల కింద వచ్చిందండి, వైట్ కి పింక్ కాంబినేషన్. బ్లౌజ్ పింక్ విత్ వైట్ ఇచ్చేసారు. ఇది పళ్ళు. సో వైట్ శారీస్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇది మీదే, ఫోటో తీసి పెట్టండి. ఎందుకంటే ఇదే కాస్ట్కి ఎవరు వద్దులే, మన గొప్ప మనం చెప్పుకోకూడదని, మనకి వేదాల్లో ఉంది కదా నా గొప్ప నేను చెప్పుకోకూడదు, చెప్పేసుకుంటున్నాను. ఇది ఆరెంజ్ అండి, చుట్టూ కలంకారీ ప్రింట్స్. బ్లౌజ్ కూడా కలంకారీయే ఇస్తారు ఆల్మోస్ట్. పళ్ళు అండి, ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ కట్ ఇక్కడ కలిపి కుట్టేశారు, మనం తీయాలి. పళ్ళు కూడా సేమ్ ఇలా వచ్చింది. సో మంచి ఆరెంజ్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ అండి ఇది. మా చిన్నప్పుడు ఉండేది, ఇప్పుడు గోల్డ్ స్పాట్లు ఉండట్లేదు. మరి మేము గోల్డ్ స్పాట్ గోల్డ్ స్పాట్ అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందో లేదో. ఆరెంజ్ మన దగ్గర కాటన్స్ లో ఎన్ని వెరైటీస్, నాకే ఆశ్చర్యం వేసేస్తుంది. ఇది క్రోషా కాటన్ అండి, ఎల్లో మ్యాంగో ఎల్లోను మస్టర్డ్ ఎల్లోను అనాలి. ఇది మస్టర్డ్ ఎల్లో, ఇది మ్యాంగో ఎల్లో కాదు, రెడ్ బార్డర్స్, రెడ్ బార్డర్స్ తో క్రోషా వర్క్ తో చీర అంతా ఇలా వచ్చిందండి. ఇది పళ్ళు అండి,
బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు, చూసారా? ఇదిగో చాలా బాగుంది, సమ్మర్ కి తయారు చేసేసుకోండి. కొనేసుకుని ఒకటి ఒకటి డబ్బులు పోగేసి దొంగగా కొనేస్తా ఉంటాను నేను. కొనేసి మా కన్నతోటి ఏ కట్టుకుని వెళ్ళినప్పుడు ఇది ఎక్కడది అంటే మీరే కొన్నారు మర్చిపోయారా అంటాను. మీరు కూడా అలాగే ఎక్కడో అక్కడ దాచేసి కొనేసుకుని దాచేసుకుని రోజుకి ఒకటి కాటన్ చీర కట్టుకోండి, హ్యాపీ ఫీల్ అవుతామండి. ఇంట్లో నైటీలు మానేద్దాం. ఇది చీర కలర్ మొత్తం, ఇది ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే క్రోషా కాటన్ అండి. ఇవి చీర కలర్ పూర్తిగా చూపించట్లేదు, నేను ఇన్ని కబుర్లు చెప్తున్నాను. ఓపెన్ చేస్తాను, బాగుంది కదా? ఓకేనా? ఇప్పుడు కూడా చూపించలేదు ఏనన్నా, ఓకేనా? బాగుందండి, చాలా బాగుంది, అందుకే నేను అంత మెరిపిచ్చేసాను. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అబ్బో ఇది ఇంకా బాగుంది, ఇది నార్మల్ కాటన్ వైట్కి బ్లూ అండి, ఇది కూడా చాలా బాగుంది. పళ్ళు ఇది, బ్లౌజ్ ఇదండి. ఇవి మడతల వల్ల నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను మీకు. ఇదిగో బ్లూకి వైట్ వచ్చింది, సారీ మొత్తం ఇలా వచ్చిందండి. లైట్గా అక్కడక్కడ ఫ్లవర్స్ బంచెస్ లాగా రోజెస్ ఇచ్చారు. చీర మొత్తం అయితే వైట్కి బ్లూ ఇది రాయల్ బ్లూ అనొచ్చా, నేవీ బ్లూ అనొచ్చా? నేవీ, రాయల్ బ్లూ, బ్లూ అండి అంతే. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇది మీది. ఇవండి సిల్క్ అండి, చెన్నూరు సిల్క్ అంటున్నారండి వీటిని. నేను ఇంతకు ముందు కూడా ఇవి ఇచ్చాను, వీటికి కూడా స్టార్చ్ పెద్ద అవసరం లేదు. చక్కగా ఐరన్ చేసేసుకుని ఆఫీస్ వేర్ అండి, చాలా ఇష్టమైన క్లాత్ విత్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఇవి మనం ఇది వరకు తక్కువ వచ్చినాయి, ఇప్పుడు ఒక రెండు మూడు వచ్చినాయి. ఇది బ్లౌజ్ అండి, ఇదిగో మిర్రర్ వర్క్ బ్లౌజ్ ఆల్టర్నేట్, సారీ మొత్తం ఇలా వచ్చిందండి. పళ్ళు ఏమో పింక్, చాలా బాగుంది చీర. ఇదిగో చాలా బాగుంది, చాలా బాగుంది, నేనే మురిసిపోతున్నానా? ఏదైనా ఒకసారి కట్టిన తర్వాత ఇంకో ఆప్షన్ ఉండుంటే ఒక్కోసారి కట్టేసి తీసేద్దనండి. అంత బాగున్నాయి, ఏ చీర కట్టుకోలో ఏది అమ్మకూడదు, అన్నీ నేనే కట్టేసుకోవాలన్నట్టున్నాయి ఇవి. ఇదిగో ఇది మంచి రెడ్ అండి, మనం బొట్టు పెట్టి కుంకుమ కలర్ అండి. కుంకుమ కలర్కి మిర్రర్ వర్క్ చేశారు, బ్లౌజ్ ఏమో అదే పళ్ళు కలరే ఇచ్చారు, పళ్ళు కలర్ ఇచ్చారు. ఆల్టర్నేట్లో ఇది లైట్ క్రీమ్ కలర్, సారీ మొత్తం ఇలా వచ్చింది. యాక్చువల్గా ఈ కలర్ కాంబినేషన్లో నేను చాలా ఇచ్చాను, సో పెద్దగా చెప్పక్కర్లేదు, అయినా కూడా చూపించేస్తున్నాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, లేకపోతే షాపు వాళ్ళది. ఇక్కడ నుంచి డ్రెస్సుల్లోకి వచ్చేసి మీరు అదమ్మా, డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. మిర్రర్ వర్క్ అంత కలంకారీ ప్రింట్లా కనిపిస్తుంది. నాకు పెద్ద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు వీటి గురించి. ఇది కింద టాప్కి వేసుకునేలాగా వచ్చింది, చున్నీ అండి, జార్జెట్ ఇచ్చారు. టాపు చున్నీ జార్జెట్స్ వచ్చినాయి, కొంచెం క్లాత్లు ఇది లెహ్రియా జార్జెట్స్ లాగా ఇచ్చేసారు. ఇది ప్యూర్ జార్జెట్ ఇచ్చారు, బాటమ్ ఏమో బ్లూ ఇచ్చారండి, రాయల్ బ్లూ. ఎవరికైనా నచ్చితే, మీకు అంతగా కావాలనుకుంటే అప్పుడు మా పిల్లల చేత, జస్ట్ నేను ఐడియా కోసం కాంబినేషన్స్ తెలియటం కోసం మాత్రమే చూపిస్తున్నాను. మీకు నచ్చితే అప్పుడు మా వాళ్ళు, నేను చూపించాను, ఇంక అంతకంటే ఫోటోలు తీయటం కష్టం. పెంకి రాదమ్మా, ఇదిగో ఇదొకటి. ఇది బాటమ్ కూడా డిజైన్ ఇచ్చారండి, ఇది జార్జెట్ టాప్, అది కాటన్ ఇచ్చారు, టాప్ జార్జెట్ వచ్చింది. ఇదిగో ఇది మీకు నచ్చినట్టు డిజైన్ చేసి కుట్టించుకోవడము, మరి బాటము కాళ్ళు దగ్గర ఇలా వచ్చేస్తుందండి. మొత్తం మిర్రర్ వర్క్ చాలా బాగా ఇచ్చారు. చున్నీ ఏమో సిమెంట్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ అయితే చాలా లేటెస్ట్గా ఉంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది ఇంకొకటి, వీటిలో లంగావణిలు కూడా వస్తే బాగుండు. నాకు లంగావణిలు అంటే ఇష్టం, అందుకని జార్జెట్స్లో లంగావణిలు మా చిన్నప్పుడు వేసుకునే వాళ్ళమండి. ఇది దీనికి కూడా ప్రింట్ ఇచ్చేసారండి, బ్లూ రాయల్ బ్లూలో లైట్ కలర్ వచ్చింది. ఇది
ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి, రేడియం గ్రీన్ లాగా వచ్చింది. దీనికి కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు. సరిగా చూపించట్లేని రాదమ్మ. ఇదిగో ఇలా వచ్చిందండి, బాగుంది కదా, మొత్తం మిర్రర్ వర్క్ చాలా బాగుంది. కొంచెం కాదు, క్యాజువల్ వేర్ అండి. ఆఫీస్కి వెళ్ళొచ్చు, కాలేజీలకి వేసుకెళ్ళొచ్చు. మా బాబు కాలేజీలకి వెళ్తే పనికి వస్తాయని కూడా అందుకే ఎక్కువ కొన్నానమాట. మీరు తీసుకోపోతే పాపకు కుట్టిచ్చేయచ్చని. అన్నీ ఒకే మోడల్ అయిపోతాయని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చూస్తున్నాను. కాటన్ డ్రెస్ లెహరియా జార్జెట్ చున్నీ వచ్చిందండి, గ్రీన్ విత్ పింక్ మిర్రర్ వర్క్. మధ్యలో అంతా ఆహా రెండు కలర్స్ మధ్య గీతలు గీతల కింద డిజైన్ చేశారు. ఓపెన్ చేస్తే మళ్ళీ కష్టం అవుతున్నాయి మట్టు పెట్టడం అని నేను చూపించట్లేదు. కాటన్ మాత్రం అండి, టాప్ చాలా వెరైటీగా ఉందండి. క్లాత్ కాటనే, దీని వాళ్ళు ఏదో పేరు చెప్పారు, సో నేను గుర్తుంచుకోను కదా. కాటన్ దగ్గరికి మీకు చూపిస్తే తెలిసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ పెట్టినా సరే, లేదంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా. ఇది బ్యాక్ సైడ్ వచ్చిందండి ఇలాగా, ఫ్రంట్ ఇది ఇలా వచ్చింది. దీని మీద కాటన్ మీద మళ్ళీ వర్క్ వచ్చింది ఇలా. ఓన్లీ మిర్రర్ వర్కే కాకుండా ఇదంతా మొత్తం డ్రెస్ అంతా ఇలా వచ్చిందండి. చాలా బాగుంది, ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా డ్రెస్సుల్లో కోట అండి, ఇది కోట. ఇది చాలా కాంబినేషన్ చాలా బాగుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది. మంచి షిఫానా చున్నీ, షిఫాన్ చున్నీ అండి, ఆరెంజ్ కలర్. చూడండి అసలు ఓపెన్ చేయకుండా ఉండగలమా ఇంత అందమైన కాంబినేషన్, కళ్ళతో చూసేయాలి కదా. చూడండి అసలు, ఇదిగో బాగుంది కదా, ఆనందపడిపోతూ చూపిస్తున్న రాదమ్మ. దీనికి లైనింగ్ కూడా ఇచ్చారండి, లైనింగ్. దేవుడా ఎంత కష్టాలు పడుతుందో చూడండి మీ రాదమ్మ. హాసిని కోసం మీ కష్టాలని ఇదేంటి అనకండి. లైనింగ్ అండి మనకి, నేను ఆల్రెడీ మీకు ఒకసారి తెలియచేశాను. మనకి టాప్లో ఎలా అయితే గీతలు వస్తాయో అక్కడక్కడ వీళ్ళు ఇచ్చిన లైనింగ్ తోటే మనకి సెట్ అవుతుంది. ఇది వరకు అయితే హాఫ్ సారీ నెట్, హాఫ్ సారీ నెట్ ఒక కలరు ఇంకొక కలర్ వస్తే పెట్టికోట్స్ మళ్ళీ రెండు కలర్స్ క్లాత్లు తీసి కుట్టించాల్సి వచ్చేది నాకు అలా కొన్ని కొన్ని సారీస్కి. ఇప్పుడు వీళ్ళు లైనింగ్ డ్రెస్సులకి ఇలా ఇస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, హ్యాపీగా కూడా ఉంది అనిపిస్తుంది. చూడండి ఇంత తక్కువ ప్రైసెస్కి వీళ్ళు. ఇది బాటమ్ అండి, దీనిలో కూడా కొంచెం డిజైన్ వచ్చింది. ఇది చుడి కంటే సర్లే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కుట్టించుకుంటారు. ఇది డ్రెస్. ఇంకా లాస్ట్గా ఇంకొక కలర్ కాంబినేషన్, బిస్కెట్ కలర్కి రాయల్ బ్లూలో. ఇందాక క్లాత్ చెప్పాను కదా, అది ఇంకొకటి అండి. ఇది లెహరియా జార్జెట్ లాగా ఇచ్చారండి చున్నీ, బాగుంది ఇది కూడా. ఇగో ఈ రెండు కలర్స్ వాడారు ఇందులో. ఇది ఇది బాటము, ఇది టాప్. ఇన్ని కలర్స్ కలిపిస్తే మీకు ఏం అర్థమవుతుందో చెప్పండి. అసలు ఈ రాధమ్కి ఏమీ తెలీదు కదమ్మా. మా అమ్మ వీడియో రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ చూసేది మా అమ్మ. ఇదిగో అండి ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది. దీనిలో చూసారా వర్క్ జస్ట్ సేమ్ థ్రెడ్స్ యూస్ చేస్తూ. మరి ఇది నేతలో వచ్చిందో పైన నేతలోనే వచ్చేసిందండి, దీన్ని ఏదో చెప్పారు వాళ్ళు. చాలా బాగుంది, కొంచెం పోజేసేద్దాం. ఇదిగో ఓపెన్ చేసేస్తానండి, మడిపెట్టి నేను కాదు కదా, కష్టపడే వాళ్ళు వేరే వాళ్ళు. ఇదిగో బాగుంది కదా, చాలా బాగుంది. ఇది లాస్ట్ డ్రెస్. ఇదిగో కాసేపు మీ ముందు సందడి చేసి మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేసి ఎండ్ చేసిన ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు అందరికీ ఉపయోగపడి ఉంటుంది. సరదాగా టైం పాస్ చేసి ఉంటారు, లేదంటే నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు అని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.